చేసుకుని ఆ సమస్యలన్నిటి కూడా ప్రతి సమస్యకి పరిష్కారం చూపిస్తున్న గొప్ప నాయకుడు దేశంలో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలహీన వర్గాలు ఎప్పుడు కూడా అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు గౌరవనీయులు, మన మాన్యులు, మనం ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. స్థానాల్లో వాళ్ళు కూర్చోవలసింది దయచేసి. ఈరోజు జ్యోతిరావు గోవిందరావు గారు పూలే గారి వర్ధంతి. 1827 ఏప్రిల్ 11న జన్మించి 1890 నవంబర్ 28న ఆయన కన్ను మూశారు. ఈ జ్యోతిరావు గారి గొప్పతనం ఏమిటి, ఎందుకు తాను మరణించిన 1890లో తాను మరణించినా కూడా ఈరోజుకి కూడా మనం పూలే గారిని ఎందుకు మనమంతా కూడా తలుచుకుంటున్నాం, ఎందుకు ఆయన గొప్పతనం ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనమంతా కూడా ఆలోచన చేయాలి. అణగారిన వర్గాల వారికి సమాన హక్కులు ఉండాలి అని సత్యశోధన సమాజను స్థాపించారు ఆ రోజుల్లో మహాత్మా పూలే గారు. చదువు విషయమైతేనేమి, అంటరానితనం మీద పోరాటం అయితేనేమి, చివరికి మహిళలు చదువుకోవాలి అని అణగారిన వర్గాలలో కూడా ఆపర్చునిటీ అండ్ స్టేటస్ సమానంగా ఉండాలి అని చెప్పి ఆ రోజుల్లో తాను ఆరాటపడ్డాడు. ఆ రోజుల్లో తాను ఆరాటపడిన పరిస్థితులు తీరును చూస్తే ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఎవరూ కూడా చదువుకోకూడదు, ఆడవాళ్ళు వంటింట్లకే పరిమితం కావాలి అని కట్టుబాట్లు ఉన్న రోజుల్లో ఆ కట్టుబాట్లకు వ్యతిరేకించి తాను తన భార్యను చదివించడమే కాకుండా టీచర్గా కూడా చేశాడు ఆ రోజుల్లో పూలే గారు. మరి ఎటువంటి కట్టుబాట్లు ఉన్నప్పుడు ఎవరూ కూడా ఎదగకూడదు, ఎవరూ కూడా పెరగకూడదు అని చెప్పి రకరకాల కట్టుబాట్లు మధ్య గలం విప్పిన వ్యక్తులను మనం ఈరోజుకి కూడా నెమరు వేసుకుంటాం. పూలే గారు అయితేనేమి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారినైతేనేమి, ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు పోరాడిన తీరును, వాళ్ళు ఎత్తుకున్న కారణాల కోసం ఈరోజుకి కూడా మనం గుర్తుపెట్టుకుంటాం. పూలే గారు పోరాడినది సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం కోసం, పౌరుల్లో ఎక్కువ తక్కువలు ఉండరాదని, ప్రభుత్వం ఇచ్చే అవకాశాల్లో కూడా ఎక్కువ తక్కువ అన్న మాట ఉండకూడదు అని పోరాటం చేశాడు. ఇక్కడ ఒక్కసారి మనం అంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కొన్ని డికేడ్స్ గడిచాయి. కొన్ని డికేడ్స్ గడిచిన తర్వాత కూడా
మన బతుకులు ఎలా ఉన్నాయి, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ రోజుకి కూడా మనకు అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి మనం గలం విప్పే పరిస్థితుల్లోనే ఇవాళ ఎందుకున్నాము అని ఆలోచన చేయాలి. కొత్త గొప్ప ఇటువంటి వ్యక్తుల దగ్గర నుంచి స్ఫూర్తిని తీసుకుని మంచి చేయాలి అని చెప్పి ఆరాటపడిన వ్యక్తుల్లో అతి తక్కువ మంది బహుశా కనిపిస్తారు. అటువంటి కోవలో ఆ దివంగత నేత, మనందరి ప్రియతమ నాయకుడు, నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు కూడా కనిపిస్తారు. పేదవాడు ఎప్పుడైనా కూడా పేదరికం నుంచి బయటపడాలి, బయటికి రావాలి అని అంటే ఆ కుటుంబం నుంచి ఒకడన్నా ఇంజనీర్ కావాలి, ఒకడన్నా డాక్టర్ కావాలి, ఒకడన్నా మన సాక్షాత్ కలెక్టర్ గారు పక్కనే ఉన్నారు ఇంతియాజ్ అన్న, అటువంటి వాళ్ళు ఆ స్థానాల్లో కూర్చోవాలి అని చెప్పి ఆరాటపడిన వ్యక్తుల్లో ఒకరు ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరు ఊహించిన విధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ అన్న పథకాన్ని తీసుకొచ్చాడు. చదువులన్నది పేదవాడికి దూరం కాకూడదు అని, ఏ పేదవాడైనా కూడా చదవాలన్నా కూడా నువ్వు చదువు, ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, నేనున్నా నేను చదివిస్తాను అని చెప్పి స్వరం వినిపించాడు అప్పట్లో ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలా ఏ కార్యక్రమం చూసినా కూడా ఏదైనా చెయ్యాలి, ఏదైనా మార్పు తీసుకొని రావాలి అని చెప్పి ఆరాటాలు కనిపిస్తే ఆ వ్యక్తులు చనిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తులను గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు ఒక్కసారి మనకున్న పరిస్థితుల్లో, ఈరోజు ఉన్న సమాజంలో, ఇవాళటికి కూడా అనగానిన వర్గాలుగా ఉన్న ఎస్సీలు అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి, మైనారిటీలు అయితేనేమి, వీళ్ళందరి పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది స్వయంగా నా కళ్ళతో నా పాదయాత్రలో 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో స్వయంగా నేను చూశా. చూసిన తర్వాతనే బీసీలంటే పనిముట్లు కాదని, వీరంతా వెనకబడిన కులాలు కాదని, మన సంస్కృతికి మన సాంప్రదాయాలకు వెన్నెముక కులాలని, బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదని, బ్యాక్ బోన్ క్లాసులుగా వీళ్ళందరినీ కూడా మార్చాలి అని తపన తాపత్రయంతో ఏలూరులో ఒక మాట ఇచ్చా. ఎన్నికలకు ముందు పాదయాత్ర అయిపోయిన వెంటనే ఏలూరులో బీసీ డిక్లరేషన్లో మాట ఇచ్చా. బీసీ డిక్లరేషన్ చేసేటప్పటికీ పూర్తిగా బీసీలకు, పేదవాడికి, వాళ్ళకున్న సమస్యల మీద పూర్తి అవగాహనతో ఆ బీసీ డిక్లరేషన్కు ఆ రోజు వచ్చా. అప్పటికే మన పార్టీలో ఉన్న ప్రముఖ బీసీ నాయకులందరూ కూడా, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా అప్పట్లో విపరీతంగా నా పాదయాత్ర ఒకవైపు జరుగుతూ ఉండగా మరోవైపున దాదాపుగా 14 నెలల పాటు వీళ్ళు కూడా ప్రతి జిల్లా తిరిగారు, ప్రతి సామాజిక వర్గాన్ని కలిశారు, ప్రతి కులంలోనూ వాళ్ళకున్న సమస్యలు ఏమిటి అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేశారు, దగ్గరగా చూశారు. చూసిన తర్వాత నా పాదయాత్ర జరుగుతూ ఉండగా రిపీటెడ్గా, పీరియాడికల్గా అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి రిపోర్ట్లు ఇచ్చేవారు, వాళ్ళ గురించి చర్చించేవాళ్ళు. నా పాదయాత్ర జరుగుతూ ఉండగా కూడా ప్రతి జిల్లాలోనూ కూడా ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి ఇంటరాక్షన్ సదస్సులు చేశాం, సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. సమస్యలన్నీ తెలుసుకున్న తర్వాత ఒక అవగాహనతో ఏలూరులో బీసీ డిక్లరేషన్ కార్యక్రమం చేశాం. బీసీ డిక్లరేషన్ అయినా కూడా, ఇంకొక డిక్లరేషన్ అయినా, ఇంకొక డిక్లరేషన్ అయినా కూడా ఒక మాట చెప్పేయడం, ఆ తర్వాత పని అయిపోయింది, ఓట్లు పడ్డాయి కదా అని చెప్పి ఆ తర్వాత ఆ మేనిఫెస్టోను, ఆ బీసీ డిక్లరేషన్లను అన్నీ కూడా చెత్తబుట్టలో పడేసే పరిపాలకులను కూడా చూశాం. అలా కాకూడదు అనే ఉద్దేశంతో చెప్పిన ప్రతి మాట నెరవేర్చాలి, ఒక మాట అంటూ ఇస్తే
ఆ మాట మీద నిలబడాలి అనే తపన తాపత్రయంతో మన మేనిఫెస్టోను మనం డిక్లేర్ చేసాం. కేవలం 2 పేజీలు ఇలా ఒక పేజు, ఇలా ఒక పేజు. ఈ 2 పేజీల్లో చెప్పిన ప్రతి అంశము, బీసీల గురించి చెప్పాం, మాటిచ్చాం, చెప్పిన ప్రతి మాట ఇదొక ఖురాన్గా, ఇదొక బైబిల్గా, ఇదొక భగవద్గీతగా భావించి ఇందులో చెప్పిన ప్రతి మాట ఒక్కసారి గమనించినట్లయితే, ఇందులో చెప్పిన ప్రతి మాట మన అడుగులు ఎలా పడ్డాయని చెప్పి ఒక్కసారి చూస్తే, ఇవాళ ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను, మీరే ఒక్క మాట ఆలోచించండి, ఇందులో చెప్పిన ప్రతి మాట అడుగులు ముందుకు పడ్డాయా లేదా అన్నది మీ అందరికీ కూడా అర్థమయ్యే పరిస్థితి వస్తుంది. ఇందులో అధికారం లేకొచ్చిన వెంటనే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం ఒక అడుగు ముందుకు వేశాం. ఎక్కడా కూడా ఎవరూ కూడా ఊహించని విధంగా మంత్రివర్గ కూర్పులో నాతో పాటు దాదాపుగా 60% మంది బీసీలను, ఎస్టీలను, ఎస్టీలను, మైనారిటీలను తీసుకొచ్చాం. ఎప్పుడు ఇంతకుముందు జరగల, ఎప్పుడు ఇంతకుముందు చూడల. 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లను ఇవాళ నేను ఇప్పుడే పొద్దున్నే ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు టీవీ చూస్తూ ఉంటే మహారాష్ట్ర రాజకీయాలు ఏం జరుగుతూ ఉన్నాయని చెప్పి టీవీలో చూపిస్తూ ఉన్నారు. ఇండియా టుడే టీవీ ఛానల్ చూస్తూ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ అట, ఎన్సీపీ పార్టీకి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అట. ఒక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంతలావు మహారాష్ట్రకు రాజకీయాలు అలా. ఇప్పుడు నా కన్న ముందరే మన మంత్రివర్గంలో అక్షరాల 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లను కూర్చోబెట్టాం. ఇందులో 4 ఈ 5 మందిలో 4 బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళను కూర్చోబెట్టాం. ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా జరగని విధంగా, ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా చూడని విధంగా ఇచ్చిన మాట ప్రకారం బీసీల అభివృద్ధికి, బీసీ సంక్షేమానికి 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు చేస్తూ అడుగులు ముందుకు వేశాం. ఎక్కడా ఎప్పుడూ కూడా చూడని విధంగా చట్టాన్ని తీసుకొచ్చాం. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు ఇక మీదట ఎవరైనా కూడా నామినేటెడ్ పదవులు కానీ, నామినేటెడ్ కాంట్రాక్ట్లు కానీ ఏదైనా కూడా 50% ఖచ్చితంగా ఈ వర్గాల వారికే ఇవ్వాలి అని చెప్పి ఏకంగా చట్టాన్ని తీసుకొచ్చాం. నామినేటెడ్ పదవులు కానీ, నామినేటెడ్ కాంట్రాక్ట్లు కానీ ఏదైనా కూడా ఇంతకుముందు మార్కెట్ కమిటీ చైర్మన్లకు ఇంతకుముందు జోగి చెప్పాడు, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎవరైనా కూడా రాజకీయంగా బాగా పలుకుపడి ఉన్నవాళ్ళు మార్కెట్ కమిటీ చైర్మన్లలో కనిపిస్తారు. మార్కెట్ కమిటీ చైర్మన్ అంటే దానికోసం ఒక విపరీతమైన పోటీ. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, అటువంటి వ్యక్తులు మాత్రమే ఆ మార్కెట్ కమిటీ చైర్మన్లుగా కనిపించేవాళ్ళు. కానీ ఈరోజు ఏమిటి, ఇదే కృష్ణా జిల్లాలోనే 19 మార్కెట్ యార్డులు ఉంటే 10 ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకే వచ్చేలా ఏకంగా చట్టాన్ని చేశాం. గుడులు, గోపురాలు ఎక్కడికైనా పోతే దాని చైర్మన్లు ఎవరు అని అంటే రాజకీయంగా పెద్ద పెద్ద పలుకుబడులు ఉన్న వాళ్ళు, అగ్రవర్ణాల వాళ్ళు కనిపించే పరిస్థితి. ఈరోజు పరిస్థితి ఏమిటి, గుడులు, గోపురాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50% రిజర్వేషన్లు ఇస్తూ చట్టాన్ని తీసుకొచ్చాం. ఇలా ఏ నామినేటెడ్ పదవి అయినా తీసుకోండి, ఇలా ఏ నామినేటెడ్ కాంట్రాక్ట్ అయినా తీసుకోండి, ఈరోజు ఒక చట్టం, ఇదొక మనకు హక్కు కింద కల్పిస్తూ ఈరోజు పదవులన్నీ కూడా రాజకీయంగాను
ఆర్థికంగాను అన్ని రకాలుగాను పైకి తీసుకొచ్చే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఏకంగా చట్టాలనే చేసి అడుగులు ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. ఈరోజు మన శాసనసభకు స్పీకర్గా ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే అక్కడ కనిపించేది బీసీ వర్గాల్లో ఉన్న తమ్మినేని సీతారామన్న కనిపిస్తాడు అక్కడ. ఇలా ఏ అడుగు చూసినా ఎక్కడికి వేస్తూ ఉన్నాము అని అంటే ప్రతి అడుగులోనూ కూడా ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుడుతూనే అడుగులు ముందుకు వేస్తున్నాము అని కంటికి కనిపించే విధంగానే మన పరిపాలన ఈ 6 నెలలుగా ఈ 5 నెలలుగా జరుగుతూ ఉన్న పరిపాలన. ఈ 5 నెలల్లో ఎవరు ఊహించని విధంగా చట్టాలు తీసుకొచ్చాం. 75% లోకల్ రిజర్వేషన్స్ స్థానికులకే ఇవ్వాలి అని చట్టాన్ని తీసుకొచ్చాం. అంతటితో సరిపోకుండానే అడుగులు ముందుకు వేస్తూ 5 నెలలు కూడా తెరక్క మునిపే అక్షరాల 400,000 ఉద్యోగాలు తీసుకొచ్చి ఇవ్వగలిగాము అని అంటే దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో చేయగలిగాను అని చెప్పి సవినయంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాను. అక్షరాల ఉద్యోగాలే దొరకని పరిస్థితి, దేశం మొత్తం రిసెషన్లో ఉంది. రిసెషన్లో ఉన్న పరిస్థితులు, దేశం మొత్తం డౌన్గా ఉంది ఉద్యోగాల సంఖ్య అని చెప్పి ఆర్థిక లెక్కలన్నీ కూడా కనిపిస్తూ ఉంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం లెక్కలు వేరే మాదిరిగా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగాలు పోవడం కాదు, ఇక్కడ ఉద్యోగాలు వచ్చిన పరిస్థితులు. మన ఒక్క గ్రామంలోనే 2,000 జనాభా ఉన్న ఈ గ్రామంలో కూడా 10 మందికి ఉద్యోగాలు అక్కడే ఒక ఆఫీస్ తెలిసి గవర్నమెంట్ ఉద్యోగాలు ఏకంగా ఇచ్చిన చరిత్ర మన ఆంధ్ర రాష్ట్రంలోనే కనిపిస్తూ ఉన్న పరిస్థితులు చూస్తే అక్షరాల ఈ 400,000 ఉద్యోగాలలో దాదాపుగా 130,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు కేవలం 4 నెలల తెరక్కు మునిపే ఇవ్వగలిగాము అని అంటే ఆ 130,000 ఉద్యోగాలలో అణగారిన వర్గాలకు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అత్యధికులు దాదాపుగా 70% పైచిలుకుగానే వాళ్ళంతా ఉన్నారు అని అంటే కూడా గర్వంగా కూడా నేను చెప్పగలుగుతాను. ఇది ఈ ప్రభుత్వం గొప్పతనం అని కూడా గర్వంగా కూడా నేను చెప్పగలుగుతాను. ఈ 5-6 నెలల్లో జరిగిన ప్రతి కార్యక్రమం కూడా ఒక్కసారి గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా. ఒకవైపున రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పోతూ ఒక మంచి వనరులున్న రాష్ట్రం నాకు ఇచ్చిపోలేదు. పోతూ చంద్రబాబు నాయుడు గారు ప్రతి అడుగులోనూ అప్పులు పెట్టిపోయాడు. ప్రతి అడుగులోనూ డబ్బులు లేని పరిస్థితే కనిపించిపోతుంది. అయినా కూడా ఎక్కడా కూడా బాధపడలేదు, ఎక్కడా కూడా రాష్ట్ర పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అని చెప్పి ఎలా ఎగరగొట్టాలి సంక్షేమ పథకాలు అని చెప్పి ఎప్పుడూ ఆలోచన చేయలేదు. ఎన్ని కష్టాలు నాకున్నా పైన దేవుడు ఉన్నాడు. మంచి మనసుతో మంచి చేయడానికి ముందడుగులు వేస్తూ ఉన్నాం అన్న నమ్మకంతో, ప్రజల మీద నమ్మకంతో, దేవుడి మీద నమ్మకంతో అడుగులు ముందుకు వేశాం. అడుగులు ముందుకు వేస్తూనే రైతు భరోసా కార్యక్రమం మొన్ననే చేయగలిగాం. దాదాపుగా 46,00,000 మంది రైతులకు పెట్టుబడి సాయం కింద మీ అందరి ఆశీస్సులతో దేవుడి దయతో ఇవ్వగలిగాం. ఇందులో మొట్టమొదటిసారిగా కౌలు రైతులను కూడా సహాయం చేయగలిగే పరిస్థితులు కూడా తీసుకురాగలిగాం. అత్యధికులు ఎవరు అని అంటే రైతుల్లో కనిపించేది మన బీసీ సోదరులే ఎక్కువగా కనిపించే పరిస్థితులు. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, వాహనమిత్ర కింద దాదాపుగా 236,000 మందికి ఎవరూ పట్టించుకొని ఆ సమాజంకో ఎవరూ పట్టించుకొని వారి మీద పట్టించుకొని వారికి తోడుగా ఉండి మాట ఇచ్చి ఆ మాట ప్రకారం నెరవేర్చగలిగాను అని అంటే అది కూడా కేవలం 5 నెలల్లో చేయగలిగాము అని అంటే అది కూడా సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతోనే చేయగలిగాము అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తూ ఉన్నా. మొన్నటికి మొన్న మత్స్యకార సోదరులకు సహాయం చేయగలిగాం. ఎవరు ఊహించని విధంగా ఇంతకుముందు ఎప్పుడు చేయని విధంగా తోడుగా నిలబడగలిగాం. మొన్నటికి మొన్న మత్స్యకార సోదరులతో పాటు చేసిన ప్రతి కార్యక్రమము చూస్తే అంతెందుకు, ఒక్కసారి పెన్షన్నే చూసుకోండి.
మూడు చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల పరిపాలనలో సగటున నెలకు పెన్షన్లు నెలకు ఎంత వచ్చేది అని చెప్పి చూస్తే కేవలం 500 కోట్లు కనిపించేది. ఈరోజు సగటున పెన్షన్లకు మనం ఎంత ఇస్తున్నాము అని చూస్తే నెలకు అక్షరాల 1400 కోట్ల రూపాయలు ఇవాళ ఇస్తా ఉన్నాం. దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనతో అడుగులు ముందుకు వేయగలుగుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అందులో అన్నిటికన్నా గొప్ప కార్యక్రమం ఏమిటో తెలుసా? నాడు నేడు అని చెప్పి కార్యక్రమాన్ని తీసుకురావడం. స్కూళ్ళ పరిస్థితి చూస్తూ ఉన్నారు, స్కూళ్ళకు వెళ్ళే పరిస్థితి లేదు, స్కూళ్ళల్లో బాత్రూములు సరిగ్గా ఉండవు, బాత్రూముల్లో నీళ్లు ఉండవు, పిల్లలు ఎవరైనా కూడా స్కూళ్ళకు పోవాలని అంటే అంతంతసేపు పాస్ పోవడానికి కుదరదు కాబట్టి స్కూళ్ళను కూడా ఎగరగొట్టే పరిస్థితుల్లో స్కూళ్ళు నడుస్తూ ఉన్న పరిస్థితులు. స్కూళ్ళల్లో టయానికి బుక్కులు ఇవ్వరు, మధ్యాహ్న భోజనం క్వాలిటీ అంతంత మాత్రమే, సరుకుల బిల్లులు 6 నెలల నుంచి 8 నెలల నుంచి పెండింగ్. అటువంటి పరిస్థితుల్లో స్కూళ్ళు ఇవాళ కనిపిస్తాయి, బిల్డింగ్ల పైనుంచి ఊడిపోతూ ఉంటాయి, పెయింటింగ్ సరిగ్గా ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో స్కూళ్ళు ఉన్న వ్యవస్థను పూర్తిగా బడుల రూపురేఖలను మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. బడుల రూపురేఖలను మార్చడమే కాదు, ప్రతి బడిని ఇంగ్లీష్ మీడియం చదువులతో తీసుకొచ్చే కార్యక్రమాలు చేయబోస్తున్నాం. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంతకుముందు నేను చెప్పాను పూలే గారి గొప్పతనం ఏమిటి అని. సమాజంలో ఒకటి ఎక్కడైనా కూడా తప్పు జరుగుతూ ఉంటే ఆ తప్పు మీద యుద్ధం చేసినప్పుడే పూలే గారి గొప్పతనం, పూలే గారి మాదిరి మనుషులు గొప్పవాళ్ళు అవుతారు. మన కన్న ఎదురునే కనిపించే పరిస్థితి. మన స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం లేదు, సమాజం ఎటువైపు పోతూ ఉందో చూస్తూ ఉన్నాం. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ప్రైవేట్ స్కూల్ ఏ స్కూల్ చూసినా కూడా అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్సే కనిపిస్తాయి. ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడే ఈ పెద్ద పెద్ద నాయకులు, ఈ పత్రికాధిపతులు వీళ్ళంతా కూడా వాళ్ళ పిల్లలను, వాళ్ళ మనవరులను, మనవరాలను ఎక్కడ చదివిస్తున్నారు అని అంటే అది కూడా మళ్ళీ ఇంగ్లీష్ మీడియంలోనే కనిపిస్తారు. కానీ మన పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవకూడదట, తెలుగు మాత్రమే చదవాలట. ఏమంటే మన సంస్కృతి పోతుందట. మరి వాళ్ళు వాళ్ళైతే ఇంగ్లీష్ మీడియం చదవచ్చు, సంస్కృతి పోదు, కానీ మనం మాత్రం తెలుగు మీడియమే చదవాలి. కారణం ఏమంటే సంస్కృతి పోతుందట. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో వ్యవస్థ ఉన్నప్పుడు చూసినప్పుడు బాధ అనిపించి అమ్మఒడి అనే కార్యక్రమంతో ఇంకా మడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ మీడియం తేడమే కాదు, స్కూళ్ళు రూపురేఖలు, హాస్పిటల్ రూపురేఖలు మార్చడమే కాదు, స్కూళ్ళతో పాటు అమ్మఒడి అనే పథకానికి జనవరి 9వ తారీఖున శ్రీకారం చుడతా ఉన్నాం. ఏ తల్లైనా కూడా చేయాల్సిందల్లా పిల్లలను బడికి పంపించడమే. బడికి పంపించండి, తోడుగా ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి, తోడుగా నేనుంటాను అని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు నేను హామీ ఇస్తూ ఉన్నాను. బడికి పంపించినందుకు సంవత్సరానికి 15,000 రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలో పెట్టి అండగా మేము ఉంటాము అని చెప్పే స్వరం ఇవాళ వినిపించే పరిస్థితులకి మీ అందరి ఆశీస్సులతో దేవుడు నన్ను పెట్టగలిగాడు అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ప్రతి పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉండేందుకు, చదువులకి ఎండమావు కాకూడదు అనే ఉద్దేశంతో ఫీజు రీఇంబర్స్మెంట్ అన్నది అరకొరగా ఇస్తూ ఉన్న పరిస్థితుల నుంచి పూర్తిగా మార్చేస్తా ఉన్నాం. పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్తో ప్రతి పేదవాడికి తోడుగా ఉంటాం. ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, నువ్వు చదువు, నేను తోడుగా ఉంటాను. ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు, ఇంజనీర్లుగా నేను చేస్తాను, డాక్టర్లుగా మేం చేస్తాము, పెద్ద పెద్ద కలెక్టర్ల వంటి చదువులుగా మేం చేస్తాము, తోడుగా ఉంటాము అని చెప్పి గతంలో స్వరం వినిపించేది నాన్నగారి స్వరం, వైఎస్ఆర్ గారిది. మళ్ళీ ఆ స్వరం అలాంటి స్వరమే 4 అడుగులు ముందుకు వేసి మళ్ళీ వినిపిస్తూ ఉంది ఈరోజు. ఒక అడుగు కాదు, 2 అడుగులు కాదు, 4 అడుగులు ముందుకు వేస్తూ పిల్లలను 100% ఫీజు రీఇంబర్స్మెంట్ ఇచ్చి చదివించడమే కాదు, ఆ పిల్లలను కాలేజీలకు పంపిస్తే వాళ్ళ వసతి కోసం వసతి దీవెన అనే కార్యక్రమంతో ప్రతి పిల్లాడికి
20,000 రూపాయలు కూడా చేతిలో పెట్టబోయే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇవాళ ఎవరు చూడని విధంగా, ఆలోచన చేయని విధంగా దేవుడు దయతో చేయగలుగుతా ఉన్నాం. December 21 నా పుట్టినరోజు. December 21 నా పుట్టినరోజున నాకు గుర్తొచ్చింది ఎవరు అని అంటే, చేనేత కార్మికుల కోసం గుర్తొచ్చింది. ఆ రోజు ఒక ప్రోగ్రాం పెట్టాం. December 21 మగ్గమున్న ప్రతి చేనేత కార్మికునికి, మగ్గమున్న ప్రతి చేనేత కుటుంబానికి అండగా నిలవాలి అని చెప్పి ఒక గొప్ప ఆలోచనతో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఉగాది నాటికి నిజంగా దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనతో ఉగాది నాడున ప్రతి రాష్ట్రంలోని ప్రతి ఇంట్లోనూ వెలుగు చూసి చూడాలి అని ఆరాటపడతా ఉన్నా. అక్షరాల ఉగాది నాటున దేశంలో ఎప్పుడు జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా అక్షరాల 24 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుడతా ఉన్నాం. ఎప్పుడు జరగల టౌన్లలో సిటీలలో కూడా నేను చెప్పా, వీళ్ళకు కూడా కనీసం 1 సెంట్ స్థలం ఇద్దాము అని చెప్పి. ఫ్లాట్లు కడతా ఉంటే ఆ ఫ్లాట్లు కారిపోతూ ఉన్నాయి, డ్రైనేజ్ పైపులు కారుతూ ఉంటాయి, పైన డ్రైనేజ్ పైపు కారుతా ఉంటే కిందికి కారుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో, ఫ్లాట్లు ఉన్న పరిస్థితుల్లో ఫ్లాట్లను కాస్త తగ్గించండి, డబ్బులు కాస్త ఎక్కువైనా కూడా పర్వాలేదు, 1 సెంట్ అన్నా కానీ కనీసం ఇద్దాం ప్రతి పేదవాడికి టౌన్లలో కూడా అని చెప్పి చెప్తా ఉన్నా. రూరల్లో అయితే, పల్లెల్లో అయితే 1.5 సెంట్ దాకా కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ అక్షరాల ఇంట్లో అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తూ ఆ రోజు 24 లక్షల ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాము అని చెప్పి చెప్పడానికి కూడా సగర్వపడతా ఉన్నా. ఇక్కడ నేను మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, ఎన్నో కార్యక్రమాలు చేయగలిగాం, ఎన్నో కార్యక్రమాలు దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో చేయడానికి మీ బిడ్డ ముందడుగులు వేస్తూ ఉన్నాడు. మీ బిడ్డకు మీ అందరి దీవెనలు కావాలి, మీ అందరి ఆశీస్సులు కూడా కావాలి అని చెప్పి సవినీయంగా మీ అందరితో కూడా కోరుకుంటూ, వచ్చినందుకు ఆప్యాయతలు చూపినందుకు పేరు పేరున ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి స్నేహితుడికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు మహాత్మా జ్యోతిబా ఫులే గారి 129వ రాష్ట్ర వర్ధంతి మహాసభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు కార్యక్రమాన్ని ఆద్యంతం నడిపించినటువంటి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ శంకర్ నారాయణ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డిప్యూటీ